స్వామిద్రోహముచేసి వేరొకని గొల్వంబోతిను. కాక నేను నీ మాటన్ వినవలకుంటితిను, నిన్నే దిక్కుగా చూడను. ఏమి ఇట్టి వృధాపరాధినగు నన్నీ దుఃఖ వారాసి వీచి మధ్యంబున ముంచి ఉంచదగునా శ్రీ కాళహస్తీశ్వర. ప్రభు కాళహస్తీశ్వర, నేను నీకు ద్రోహం చేసి ఇంకొకరినెవరైనా సేవిద్దాము అనే దృష్టితో వెళ్ళిపోయానా? లేదే, అలా కాదు. పోనీ నీ యొక్క ఉపదేశాలన్నీ వినకుండా నేను ఏమైనా పెడచోను పెట్టానా? అదీ లేదే. నువ్వే నాకు రక్షకుడివి అని నేనెప్పుడు తలచలేదా? అదీ లేదే. మరెందుకయ్యా? నేను పూర్తిగా నిరపరాధిని, అటువంటి నిరపరాధి అయినటువంటి నన్ను ఈ విధంగా ఈ దుఃఖాలు అనేటటువంటి ఈ మహాసముద్రంలో ముంచి ఎందుకు ఇలా అట్టుబెడుతున్నావు స్వామి? నన్ను ఎందుకు ఈ సముద్రంలో ముంచేస్తూ ఉన్నావు? ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? నన్ను తరింపజేయవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ దుర్జడి ఈ కాళహస్తీశ్వర శతకంలో. స్వామిద్రోహము చేసి వేరొకని గొల్వంబోతిను, కాక నేను నీ మాటన్ వినవలకుంటి తిను, నిన్నే దిక్కుగా చూడను. ఏమీ ఇట్టి వృధాపరాధినగు నన్నీ దుఃఖ వారాసి వీచి మధ్యంబున ముంచి ఉంచదగునా శ్రీకాళహస్తీశ్వర. సిద్ధపురుషులు, సిద్ధపురుషులు అంటే శ్రీకాళహస్తీశ్వరుణ్ణి సేవించి సిద్ధి పొందినటువంటి పురుషులు ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. అలా సిద్ధి పొందినటువంటి వాళ్లే సిద్ధపురుషులు. వీళ్ళు నాలుగు యుగాల్లోనూ కూడా ఉన్నారు. కృతయుగంలో కొంతమంది, త్రేతాయుగంలో కొంతమంది, ద్వాపరంలో కొంతమంది, కలియుగంలో కొంతమంది ఈ స్వామివారిని సేవించి సిద్ధులైనటువంటి వాళ్ళు, వాళ్ల యొక్క కోర్కెలన్నీ కూడా నెరవేర్చుకున్నటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు. వాళ్లను గురించి ఇప్పుడు మనం చూద్దాం ఒక్కసారి. అసలు ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని చూద్దాం. మన దేశంలో అసంఖ్యాకమైనటువంటి శైలక్షేత్రాలున్నాయి. వాటిల్లో 25 క్షేత్రాలు చాలా ముఖ్యమైనవి అని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా శైవక్షేత్రాలే. 25 క్షేత్రాలు ముఖ్యమైనవి అంటున్నారు. అవి ఏమిటి అసలు? కాశీ, శ్రీశైలం, గోపర్వతం, చూతపురం, ఓంకారం, వృద్ధాచలం, చిదంబరం, దక్షిణోద్దాలకం, కైలాసం, మందరం, గోకర్ణం, వేదారణ్యం, కాంచీపురం, పద్మాలయం, హాలాస్యం, గజారణ్యం, మధ్యార్జునం, కుంభకోణం, పంచనదము, సోణాచలము, వటారణ్యము, విరించినపురము, దక్షిణ కైలాసము, కేదారము, కూర్మము, ఇవి మొత్తం 25 క్షేత్రాలు. దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి శైవక్షేత్రాలు 25 కూడా. ఇందులో దక్షిణ కైలాసము అంటే మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి శ్రీకాళహస్తి. సరే,
ఈ 25 క్షేత్రాల్లోనూ మనం వెళ్లి దర్శించవచ్చు అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి. కానీ ఇవన్నీ నివాసయోగ్యం కాదు. ఎందుకంటే కొన్ని కొన్ని కొండ శిఖరాల మీద కొన్ని అడవుల్లోనూ ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా నివాసయోగ్యం కాదు. వీటిలో నివాసయోగ్యమైనటువంటి క్షేత్రాలు మొత్తం 12 మాత్రమే ఉన్నాయి. ఇందులో నివాసయోగ్యమైనటువంటి క్షేత్రాలు కేవలం 12 మాత్రమే. అవి ఏమిటి? కాశీ, దక్షిణ కైలాసం, శ్రీశైలం, వృద్ధాచలం, కైలాసం, దక్షిణోద్దాలకం, చిదంబరం, గోకర్ణం, శిలోచ్చయం, కాంచీపురం, చూతపురం, పద్మాలయం. ఈ 12 కూడా మనం ఉండటానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాలు, అంటే ఆవాసయోగ్యమైనటువంటి క్షేత్రాలు. కాబట్టి 25 క్షేత్రాల్లోనూ కూడా ఈ 12 క్షేత్రాలే విశిష్టమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తూ ఉన్నాయి. ఈ 12 కూడా మళ్లీ ముఖ్యమైనటువంటి 4 క్షేత్రాలేను అని చెప్తూ ఉన్నారు. ఈ 12 ఏమిటా 4 క్షేత్రాలు? కాశీ, దక్షిణ కైలాసం, వృద్ధాచలం, చిదంబరం. ఈ 4 ముఖ్యమైనటువంటి క్షేత్రాలు అని చెప్తున్నారు. ఈ 4 కూడా మళ్లీ 2 క్షేత్రాలు ఉత్తమోత్తమమైనటువంటివి అని చెప్తూ ఉన్నారు. అవి ఏమిటి అంటే, ఒకటేమో కాశీ, రెండోదేమో దక్షిణ కైలాసం. దక్షిణ కైలాసం అంటే శ్రీకాళహస్తి. ఈ 2 ఉత్తమోత్తమము అన్నారు. ఈ 2 కాశీనేమో ఉత్తర దేశంలో ఉంది, దక్షిణ కైలాసం అంటే ఈ శ్రీకాళహస్తి దక్షిణ భారతదేశంలో ఉంది. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనవే. అయితే ఈ 2 కూడా మళ్లీ తేడా అనేది ఉంది. ఏమిటి అంటే, కాశీక్షేత్రంలో పర్వతం లేదు, కాళహస్తిలో పర్వతం ఉంది. శివానందైక నిలయము అనే పర్వతం ఈ కాళహస్తిలో ఉంది. అందుకని ఈ 2 కూడా మళ్లీ బేరీజు వేసి చూసినట్లయితే కాశీ కన్నా కూడా శ్రీకాళహస్తే చాలా గొప్పదైనటువంటి ప్రదేశము అనే విషయం ఒకటి మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, కాశ్యాంతు మరణాన్ముక్తి అని అంటూ ఉన్నారు. అంటే ఎవరైనా సరే మరణకాలంలో, అంత్యకాలంలో ఈ కాశీనగరంలో గనక జీవితాన్ని గడిపి అక్కడే ప్రాణాలు వదిలిపెట్టినట్లయితే అటువంటి వారికి ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. కానీ దక్షిణ కైలాసంగా పిలువబడేటటువంటి ఈ కాళహస్తి ఉన్న చూడండి, శ్రీకాళహస్తి, అది అలా కాదు. జీవితంలో మానవుడు ఒక్కసారి ఇక్కడికి అడుగు పెడితే చాలు, అతను ఇక్కడ మరణించకల. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి స్థితిలో మరణించినప్పటికీ అతను ముక్తి పొందుతాడు అంతేహీనం. కాశీలో అయితే కాశీలో మరణిస్తేనే ముక్తి పొందుతాడు, కానీ కాళహస్తిలో మాత్రం అట్లా కాదు. ఒక్కసారి కాళహస్తి ఆ క్షేత్రంలో కాలు పెట్టావు అంటే నువ్వు ముక్తికి చేరువైనట్టే. నీ దేహాన్ని వదిలిపెట్టి నువ్వు ఎప్పుడైతే నీ జీవాత్మ బయటికి వచ్చేస్తుందో అప్పుడు ఆ జీవాత్మ అంతా ముక్తి పొందుతుంది, అంతే. ఇంకా అనుమానం అనేది ఏం లేదు. ఈ కారణం చేత దక్షిణ కైలాసంగా పేరు పొందినటువంటి ఈ కాళహస్తి చాలా గొప్పదవుతోంది. అలాగే కాశీక్షేత్రంలో లాగా
ఈ కాళహస్తిక్షేత్రంలో కూడా విశ్వనాథుడి యొక్క ఆలయం ఉంది. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ రకంగా మనం చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి సేవక్షేత్రాలు అన్నింటిలోనూ కూడా ఉత్తమోత్తమమైనటువంటి క్షేత్రం ఏమిటి అంటే శ్రీకాళహస్తి. మళ్ళీ ఒకసారి చూడండి, అసలు మన దేశంలో సేవక్షేత్రాలు 25 ఉన్నాయి. అందులో ప్రశస్తమైనవి 12, అంటే ఆవాసయోగ్యమైనవి. ఈ 12లోనూ కూడా ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి క్షేత్రాలు ఏమిటి అంటే 4. ఆ 4 ఉత్తమోత్తమమైనటువంటి 2 ఉత్తర దేశంలో కాశీ, దక్షిణ దేశంలో కాళహస్తి. ఈ 2 బేరీజు వేసి చూసినట్లయితే కాశీ కన్నా కాళహస్తి చాలా ముఖ్యమైనది అనే విషయం తెలుస్తోంది మనకి. దీనికి కారణం ఏమిటంటే కాశీలో పర్వతం లేదు, కాళహస్తిలో పర్వతం ఉంది. మరణకాలంలో కాశీలో ఉంటేనే మోక్షం వస్తుంది, కానీ కాళహస్తిలో మాత్రం అట్లా కాదు. ఒకసారి కాళహస్తిలో కాలింటూ పెడితే జీవితంలో ఎప్పుడే ఎక్కడ ఎలా మరణించినప్పటికీ కూడా అతడికి మోక్షం వస్తుంది. అది ఈ కాళహస్తి యొక్క ప్రత్యేకత. కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు అన్నారు, కాళహస్తిలోనూ విశ్వనాథుడు ఉన్నాడు. ఈ రకంగా కదా చూసినట్లయితే కాశీ కన్నా కాళహస్తీశ్వర క్షేత్రము అనేది చాలా ప్రముఖమైనటువంటిది అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. సేవక్షేత్రాలు అన్నింటిలోనే కూడా అగ్రగామిగా ఉన్నటువంటి క్షేత్రం ఏమిటి అంటే శ్రీకాళహస్తి. ఇక్కడ ఈ మహాక్షేత్రంలో బ్రహ్మాది దేవతలు, మహర్షులు, సిద్ధులు, యోగీశ్వరులు, యోగినీమాతలు, మహారాజులు, కవీశ్వరులు, ఆటవికులు, జంతువులు, పురుషులు, అనేక మంది, ఒకళ్ళేమిటి అనేక జీవరాశి ఇక్కడ ఆ స్వామివారిని సేవించి తరించారు అని చెబుతూ ఉన్నది ఈ స్థల పురాణం. ఇక్కడ స్వామివారిని సేవించి తరించినటువంటి వాళ్ళు అనేకానేక మంది ఉన్నారు అని చెప్తోంది. అయితే వీళ్లలో కేవలం మానవులే కాదు, పశువులు, పక్షులు, జంతువులు కూడా ఉన్నాయి అనే విషయం కూడా మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఎవరెవరు ఈ స్వామివారిని అర్చించి తరించారు అనే విషయం ఒకసారి చూద్దాం. యుగాల వారీగా ఈ విషయమంతా చెప్పబడుతూ ఉంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాల్లోనూ కూడా స్వామివారిని అర్చించి తరించినటువంటి వాళ్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు అనే విషయం ఒకసారి చూద్దాం. వాళ్ల పేర్లు మొత్తం చూద్దాం మనం. బ్రహ్మ, అగస్త్య, పార్వతీచ, నీల, హరహరౌ మునే, మయూర భీమచంద్రార్క, చక్రాశ్చైతే దశక్రమాత్ అని అంటూ ఉన్నాడు. కృతయుగంలో ఈ క్షేత్రంలో, అంటే శ్రీకాళహస్తిలో తపస్సు చేసి ఇక్కడ సిద్ధి పొందినటువంటి మహానుభావులు, వాళ్ళ యొక్క కోరికలను పొందినటువంటి మహానుభావులు ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, అగస్త్య మహర్షి, జగన్మాత అయినటువంటి పార్వతీదేవి, యోగినీమాత అయినటువంటి నీలాదేవి, శివద్విజుడైనటువంటి హరిహరుడు, కేరళ దేశాన్ని పరిపాలించినటువంటి వాడు మయూరుడు, బ్రాహ్మణోత్తముడైనటువంటి భీముడు, క్షయరోగంతో పీడించబడినటువంటి చంద్రుడు, శివద్రోహం చేసి ఆ తరువాత తేజస్సు కాస్త పోగొట్టుకున్నటువంటి సూర్యుడు, గురుహత్యాపాతకం దీంతో పరితపిస్తూ ఉన్నటువంటి మహేంద్రుడు, వీళ్ళు మొత్తం 10 మంది. ఈ 10 మంది కూడా కృతయుగంలో
ఇక్కడ ఉన్నటువంటి ఈ కాళహస్తీశ్వర స్వామిని సేవించి తరించారు అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ. ఇక త్రేతాయుగానికి గనక వచ్చినట్లయితే హరిబ్రహ్మాచ లక్ష్మీచ స్కందో రామో ముఖండజ కిరాత లూత కాళేభాస్ చక్రం చైకాదశ క్రమాత్. ఈ త్రేతాయుగంలో మొత్తం 11 మంది మహాభక్తులు స్వామివారిని సేవించి తరించారు అని చెప్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? అన్ని లోకాల చేత కూడా నమస్కరించబడేటటువంటి శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి వాడు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు, లోకమాత అయినటువంటి మహాలక్ష్మి, కుమారస్వామి, శ్రీరాముడు, మార్కండేయ మహర్షి, కిరాతుడు, సాలెపురుగు, సర్పము, ఏనుగు, మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఆయుధంగా చెప్పబడేటటువంటి సుదర్శన చక్రం. ఈ 11 కూడా త్రేతాయుగంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని సేవించి వీళ్ళంతా కూడా సంప్రాప్త మనోరథులయ్యారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇదే రకంగా ద్వాపరయుగంలో స్వామివారిని అర్చించి తరించిన వాళ్ళెవరు అనే విషయం గనక మనం చూసినట్లయితే, శుభగా విజయాశ్చైవ జపాలచ మునీశ్వర మృత్యుంజయో నారదశ్చ పరాశర సుతాత్మజ సనత్కుమార శక్తిపుత్ర త్రిదశానాం సహస్రకం సవైతే ద్వాపరే తత్ర శివ సంప్రాప్త వంచితాః అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ద్వాపరయుగంలో కూడా ఇక్కడ కొంతమంది ఈ శివుడి యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది వాళ్ళంతా తరించారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఎవరు వీళ్ళు? పతివ్రతామ తల్లి అయినటువంటి శుభగాదేవి, ఆవిడ భర్త విజయుడు, వీరశైవ సంపన్నురాలైనటువంటి జపాల, చంద్రవంశంలో జన్మించినటువంటి మృత్యుంజయ మహారాజు, నారద మహర్షి, సుఖ మహర్షి, సనత్కుమారుడు, పరాశరుడు, అలాగే దేవతా సహస్రము, ఇలా మొత్తం 9 మంది వీళ్ళంతా కూడా ద్వాపరయుగంలో ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని సేవించి వీళ్ళందరూ కూడా తరించారు అని చెబుతూ ఉన్నది. ఇక కలియుగంలో గనక చూసినట్లయితే సారంగో వరగుణో రాజేంద్రో నీలకంఠకః తత్ర చక్రధర కన్యాయుగళం పద్మసేనకః ఏతే సప్తపుర శంభుకృపయ ప్రాప్తవాంఛిత అని చెబుతూ ఉన్నాడు. అంటే మహారాజైనటువంటి సారంగుడు, పాండ్య భూపతి అయినటువంటి వరగుణుడు, రాజేంద్ర చోళుడు, బ్రాహ్మణుడైనటువంటి నీలకంఠుడు, చక్రధరుడు అనే మహారాజు, అమృతలత, కాంతిమతి అనేటటువంటి కన్యలు వీళ్ళిద్దరూ, ఆ తర్వాత పద్మసేన మహారాజు, మొత్తం 7. ఈ 7 కూడా కలియుగంలో ఈ కాళహస్తీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొంది తరించారు. వీళ్లే కాకుండా ఇంకా అనేకానేక మంది భక్తులు ఈ స్వామివారిని సేవించి తరించారు అని ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతోంది. ఒక్కసారి చూడండి, కృతయుగంలో మొత్తం మనకి 10 మంది భక్తులు
స్వామి వారిని సేవించి తరించారు అని చెప్తూ ఉన్నాడు. అలాగే ద్వాపర యుగం వచ్చేటప్పటికీ ఈ ద్వాపర యుగంలో 9 మంది భక్తులు స్వామివారిని సేవించి తరించారు. త్రేతాయుగంలో 11 మంది, కలియుగంలో 7 వీళ్ళంతా కూడా స్వామివారిని సేవించి తరించారు అన్నాడు. కృతయుగంలో 10 మంది, త్రేతాయుగంలో 11 మంది, ద్వాపరంలోకి వచ్చేటప్పటికీ 9 మంది, అలాగే కలియుగంలోకి వచ్చేప్పటికి 7 వీళ్ళంతా కూడా స్వామివారిని సేవించి తరించారు. వీళ్లే కాకుండా ఇంకా అనేక మంది స్వామివారిని సేవించి తరించారు అని చెప్తున్నది ఈ స్థల పురాణం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ దక్షిణ కైలాసంగా పేరు పొందినటువంటి ఈ కాళహస్తీశ్వర క్షేత్రంలో సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ప్రతిరూపమైనటువంటి ఆ కాళహస్తీశ్వరుణ్ణి భారతదేశంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు అన్నింటిలోనూ కూడా మకుటాయమానమైనటువంటి ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామిని సేవించి తరించినటువంటి వాడు అనేకానేక మంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ రోజున కాదు, కృతయుగం నుంచి ఉన్నారు. అంటే ఈ దేవాలయం కృతయుగంలో ప్రారంభమైంది, అప్పుడు నిర్మించబడింది. అది కూడా బ్రహ్మదేవుడు ఇక్కడ ఆ శివానందయక నిలయాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశాడు అనే విషయాన్ని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. అంతటి ప్రాశస్త్యం ఉన్నది ఈ కాళహస్తి క్షేత్రానికి. అయితే ఈ భక్తులంతా కూడా తరించారు అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎంతమంది స్వామివారిని సేవించి తరించారో చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళని గురించి కూడా ఒక 2 నిమిషాలు కొద్దిగా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.